ఆ ప్రాంతంలో దొంగలు బాగా పడుతున్నారు. దొంగలు బాగా పడుతున్నప్పుడు ఇద్దరు దొంగలు వెనక గోడ దూకి లోపలికి వచ్చేసారు. ఇంట్లో ఉన్నవాడు ఆ శబ్దానికి లేచాడు. వాళ్ళు కత్తి చూపించారు. కత్తి చూపించి, చంపేస్తాం, ఎక్కడెక్కడ ఎంతెంత దాచిపెట్టో మాకు ఇచ్చేసేయి అని అంటే, ఏమీ మాట్లాడకుండా డబ్బులన్నీ ఇచ్చేశాడు, బంగారం అంతా ఇచ్చేశాడు. నెమ్మదిగా వాళ్ళు ఇంటిలోంచి బయటకు వెళ్తుంటే ఎదురుగుండా పోలీస్ జీప్ వచ్చింది. పోలీస్ జీప్ చూసిన వాళ్ళు అమాంతంగా ఇంట్లోకి వచ్చేశారు, తలుపేసేశారు. ఆ పోలీసులకు ఎందుకో డౌట్ వచ్చి ఆ ఇంటి ముందుకే వచ్చి ఏదో శబ్దం వినిపిస్తుంది, ఏదో మాటలు వినిపిస్తుంది అని చెప్పేసి వచ్చి తలుపు కొట్టారు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ ఇంటి వాడు ఏం చేయాలి? తలుపు తీసి పోలీసులకు దొంగలు అప్పగించాలంటారా, లేకపోతే ఏం చేయాలి? దెబ్బ దెబ్బ తలుపు కొడుతూ ఉంటే నెమ్మదిగా వెళ్ళి తలుపు తీశాడు. ఇద్దరు దొంగలు ఈ ప్రాంతంలో తిరగడం మేము చూసాం, వాళ్ళు తప్పించుకుని పారిపోయారు, ఎక్కడ ఉన్నారు అని అంటే వాడంటాడు, ఏమోనండి నాకేం తెలుసు, ఇటు ఏమైనా వచ్చారా? ఇటు రాలేదండి, మాకెందుకో డౌట్గా ఉంది, నీ ఇంట్లోకి వచ్చినట్టుగా, కావాలంటే ఇల్లంతా చూసుకోండి అని చెప్పి ఇంటిలో తీసుకొచ్చాడు. ఒక తలుపు తాళం వేసి ఉంది. ఈ తాళం ఏంటని అడిగాడు. మా భార్య ఊరెళ్తూ తలుపు తాళం వేసి వెళ్ళిపోయిందండి. అవునా? అవునండి. దొంగలు ఎవరికి ఎవ్వరూ రాలేదండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా వెళ్ళి ఆ తాళం కప్పు తీసి, రండి, పోలీసులు వెళ్ళిపోయారు, రండి అని చెప్పి పాపం పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఈ దొంగలు దాపెట్టిన వ్యక్తి వాళ్ళని బయటికి పిలిచి, వెళ్ళిపోయారులే అని చెప్పాడండి. ఇదంతా నేను చెప్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది చెప్పండి, ఏమనిపించింది మీకు? బ్రదర్, మీకు అసలు మేము ఎలా కనిపిస్తున్నాం? ఎవడైనా దొంగలను దాచిపెడతాడా? ఎవడైనా దొంగలను దాచిపెట్టి ఇంట్లో పెట్టి పోలీసులకి వాళ్ళని అప్పగించకుండా ఉంటాడా? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా ఉంటారా అనే మాటగా మీరు అంటుంది. దయచేసి గమనించండి, నీ జీవితంలో నిన్ను నాశనం చేయడానికి వచ్చిందే పాపం. ఆ పాపం నీలో ఉన్నది కాబట్టి నువ్వు సుఖంగా ఉండలేవని చెప్పి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీ పాపాన్ని బయట పెట్టమంటే నువ్వేమంటావు? తలుపేసి లోపల పెట్టి మా ఆవిడ తలుపేసి వెళ్ళిపోయిందని చెప్పి అంటావా? వింటున్నావా సహోదరి సహోదరా, నీలో పాపాన్ని పక్కన కూర్చోబెట్టి నువ్వు ఏదో సాధించాలని ఆశపడుతూ నువ్వేమీ సాధించలేవు. దొంగలను ఇంట్లో దాచిపెట్టి నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలి నా ఆలోచన చేయడం అంతకంటే వెర్రితనం మరొకటి లేనే లేదు. ఈరోజు ఎవరైనా ఉన్నారా పాపాన్ని నీ హృదయంలో ఉండనిచ్చి, అవిధేయతను నీ జీవితంలో ఉండనిచ్చి, అపవిత్రతను నీ జీవితంలో ఉండనిచ్చి నేను గమ్యానికి చేరుకోవాలి, నేను అనుకున్నది సాధించాలి, ఆర్థికంగా బలం పొందుకోవాలి, మంచి ఉద్యోగాన్ని పొందుకోవాలి, వ్యాపారంలో లాభం సంపాదించాలి, నా బిడ్డలను బాగా చదివించుకోవాలి, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోవాలి, ఉన్నత స్థాయికి చేరాలి, ఏమేమో ఊహించేసుకుంటున్నావు వినో. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపాన్ని దాచేసుకుంటూ అపవిత్రమైన కార్యాలు చేసేస్తూ గమ్యానికి చేరుకోవాలని ఎంత ప్రయత్నము చేసినాను గమ్యానికి చేరే అవకాశము లేదు. నువ్వు నీ జీవితంలో ఈరోజు కలిగి ఉన్న కష్టము నుండి, శాపము నుండి, వేదన నుండి, వ్యాధి నుండి, బాధ నుండి విడిపించబడాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే నీ దగ్గర ఉన్నటువంటి పాపాన్ని నువ్వు విసిరివేయాలి, నీలో ఉన్న అవిధేయతను నువ్వు వేరు చేసుకోవాలి, నీలో ఉన్న అపవిత్రతను నువ్వు వదిలేయాలి. అలా వదిలివేయకుండా, విసిరివేయకుండా, వేరు కాకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అద్దరికి చేరే ఛాన్స్ లేనే లేదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక ఆత్మీయుడు ఎప్పటికీ పాపాన్ని సక్సెస్ఫుల్గా చేయలేడు. ఒకవేళ మేము చేసే ప్రయత్నం చేసినట్లయితే దాని యొక్క పర్యవసానాన్ని అనుభవించక తప్పదు. బహు సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం.
నువ్వు ఆత్మీయులుగా జీవించటానికి ఆశీర్వాదంగా ఉండడానికి పిలిచావు. నీకు మేము దూరమైనా, నిన్ను మాకు దూరము చేసే పాపిష్టి పనులు చేసిన, అపవిత్రమైన జీవితానికి తావిచ్చిన చేతులారా, మేము మా జీవితాలను కష్టాలకు నష్టాలకు అమ్మేసుకుంటున్నాం. మా చుట్టూ ఉన్నవారికి అసమాధానాన్ని అశాంతిని తీసుకొచ్చేస్తున్నాం. క్షమించు నాయన, మన్నించు ప్రభువా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.